అంతర్ముఖానికి స్వాగతం. ఈ వారం మనం డబ్బు సంపాదించడం ఎలా, 5 స్టెప్స్ టు ఎర్న్ మనీ, దీని గురించి మాట్లాడుకుందాం. డబ్బు రెండు వైపులా పదునున్న కత్తి. కూరగాయలు కోయటానికి కత్తి ఉపయోగపడుతుంది, ప్రాణం తీయటానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే డబ్బు అవసరమైనంత వరకు ఉపయోగించుకుంటే అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది, అంతకన్నా కక్కుర్తి పెడితే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అదే తాపత్రయం అంటారు. డబ్బుని డబ్బులాగే చూడాలి, డబ్బుని ప్రేమించకూడదు, డబ్బుని గౌరవించాలి. ఆ గౌరవించడం ఎలాగో ఇప్పుడు మనం చర్చిద్దాం. డబ్బు సంపాదించాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది నీ సమయాన్ని నువ్వు తెలుసుకోవటం. నీ సమయం తాలూకు వాల్యూ నువ్వు తెలుసుకున్న కొద్దీ ఆటోమేటిక్గా నువ్వు ధనవంతుడు అవుతావు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈరోజు నేను ఒక పని చేయాలి, ఒక ఫోన్ కాల్ చేయాలి. ఫోన్ కాల్ చేసి కొన్ని వివరాలు కనుక్కోవాలి. ఆ ఫోన్ కాల్ చేసి వివరాలు కనుక్కోవడానికి నాకు 5 నిమిషాలు పడుతుంది. ఈ 5 నిమిషాలు నా సమయం ఒక ఫోన్ కాల్ కోసం నేను ఉపయోగించాను అన్నమాట. ఇదే నాకు పర్సనల్ అసిస్టెంట్ ఉంటే, ఆ పర్సనల్ అసిస్టెంట్కి నేను ఈ పని అప్పగప్పితే అతను 5 నిమిషాలు 10 నిమిషాల్లోనూ ఆ పని చేసి నాకు వివరాలు చెప్తాడు. ఆ పర్సనల్ అసిస్టెంట్కి నేను నెలకి దాదాపు ఒక 20,000 రూపాయలు ఇస్తున్నాను అనుకుందాం, లేదా 30,000 ఇస్తున్నాను, రోజుకి 1,000 రూపాయలు ఇస్తున్నాను అనుకుందాం. ఇతను 10 నిమిషాలు ఖర్చు పెట్టాడు దానికోసం. నా యొక్క సంపాదన ఈ 10 నిమిషాల్లో ఆ జీతం కన్నా ఎక్కువ అయ్యే కొద్దీ నేను మరింత డబ్బు సంపాదిస్తాను. మీకు అర్థమవుతుందో లేదో, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి బట్టలు తుక్కుంటుంది, ఇస్త్రీ చేస్తుంది, వంట చేస్తుంది, ఇవన్నీ చేస్తున్న కొద్దీ ఇవన్నీ తన ఆ అమ్మాయి టైంలో కన్జ్యూమ్ అయ్యేవి. అలా కాకుండా 2-3 అసిస్టెంట్లు పెట్టుకుంది. ఎప్పుడైతే ఈ అమ్మాయి తాలూకు టైం వాల్యూ ఆ అసిస్టెంట్స్కి పే చేసే ఆ డబ్బు కన్నా ఎక్కువైందో, ఇంకా విపరీతంగా టైము, అసలు అమ్మాయి ఇంకే పనులు చేయదు, కేవలం ప్లానింగ్ చేసుకుంటుంది, ఎగ్జిక్యూషన్ చేస్తుంది. పనులు చేయడానికి చాలామంది ఉంటారు. ధీరుభాయ్ అంబానీ దగ్గర నుంచి అందరు ఇండస్ట్రీస్లు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ తహా చేసే పని ఇదే. వాళ్ళు పనులు చేయరు, పనులు చేయించుకుంటారు, దానికి పే చేస్తారు. చేసే కొద్దీ వాళ్ళకి టైం బోల్డ్ మిగులుతుంది. ఆ మిగతా టైంని ఇంకా వాల్యూ పెంచుకొని, ఇంకా క్యాష్ పెంచుకొని, అంటే నేను డబ్బు ఒకటే ముఖ్యం అంటలేదు, జీవితంలో సుఖం అనుభవించడానికి డబ్బు కావాలి అనుకుంటే నీ వాల్యూ, టైం వాల్యూ పెరిగే కొద్దీ నీ డబ్బు వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఫస్ట్ డబ్బు సంపాదనకి ముఖ్యమైన లక్షణం. నీ టైం వాల్యూ పెంచుకో, చిన్న చిన్న పనులన్నీ నువ్వు చేయకు, అవి ఎవరికన్నా అప్పగించు. వాళ్ళకి నువ్వు డబ్బుతో వాడి సమయాన్ని కొను, నీ డబ్బు విలువ పెంచుకో, నీ సమయం విలువ పెంచుకో. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. డబ్బు సంపాదించాలంటే పాజిబిలిటీ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, లేటరల్ థింకింగ్, ప్రొయాక్టివ్ థింకింగ్, ఇలా చాలా ఉండాలి. ఈ పేర్లన్నీ చూసి మీరు కంగారు పడకండి. అన్నిటికన్నా ముఖ్యంగా మొదటిది పాజిబిలిటీ థింకింగ్. పాజిబిలిటీ థింకింగ్ అంటే అవకాశము. నేను ధనవంతుల్లో ఒకటిగా అవకుండా ఉండటానికి నాకు అడ్డుపడుతున్నది ఏది? నాకన్నా తక్కువ చదువు ఉన్న రాజకీయ నాయకులు, నాకన్నా తెలివితేటలు తక్కువ ఉన్న వాళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తున్నప్పుడు నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను? ఎక్కడ నా నిర్మాణానికి ఆనకట్ట పడుతోంది? పెద్ద పెద్ద పరిశ్రమలకి నా అంత చదువు లేకపోయినా వాళ్ళు అంత ఈజీగా ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఉదాహరణకు ఒక కెంటకీ చికెన్ కంపెనీ తీసుకుందాం, లేదా చికెన్ మంచూరియా తీసుకుందాం. క్రికెట్ క్లబ్ వాళ్ళు కలకత్తాలో అనుకుంటా, మాకు డిఫరెంట్గా ఒక చికెన్ కావాలి, నువ్వు చేసి పెడతావు అడిగినప్పుడు, అక్కడ బ్రిటిష్ వంటగాడు లేకపోతే చైనీస్ వంటగాడు, చైనీస్ వంటగాడు చికెన్లో కొంత టమోటా కెచప్ కలిపి వేయించి ఒక రకంగా తీసాడు, దాన్ని చికెన్ మంచూరియా అంటారు. అది 1 ఇయర్లో ఎంత ప్రాచుర్యం పొందిందంటే చివరికి వెజిటబుల్ మంచూరియా కూడా తయారైంది. దిస్ ఈజ్ ఎ న్యూ థాట్. ఒక న్యూ థాట్ ఒక చైనా వంటవాడికి రాగానే ప్రపంచంలో చాలా హోటల్స్ యొక్క వెజిటబుల్ మంచూరియా అండ్ చికెన్ మంచూరియా వచ్చి చేరుకుందన్నమాట. సో ఎనీ న్యూ థాట్ దట్ యూ విల్ గెట్ విల్ సర్టన్లీ మేక్ యూ ప్రాస్పరస్. ఇది పాజిబిలిటీ థింకింగ్ అంటే. ఏమీ చేయకుండా కూర్చోవటం కన్నా ఏదో ఒకటి చేస్తే అది కొంత లాభం వస్తుంది కదా అనేదే ఈ రకమైన థింకింగ్. చాలామంది కంఫర్ట్ జోన్లో ఏమీ చేయకుండా కూర్చుంటారు. ఏమీ చేయకుండా కూర్చుంటారంటే టీవీలు చూస్తూ ఉంటారు, చాటింగ్ చేస్తూ ఉంటారు, ఏమీ చేయకుండా అంటూ ఎవరు ఉండరు. కానీ ఆ చేసేది కొంచెం ప్రొడక్టివ్గా ఉంటే నీ జీవితం బాగుంటుంది. ఉదాహరణకి నీకు ఒక రోజుకి 1 రూపాయి సంపాదిస్తున్నావు అనుకో, అంటే దాదాపు 12 గంటలు మెలకుగా ఉన్నావు అంటే 12 గంటల్లో 1 రూపాయి సంపాదిస్తున్నావు. ఇదే ఒక గంట ముందు మేల్కొని 1 గంట ఎక్స్ట్రాగా పనిచేస్తే నువ్వు 1/6
1/6 అంటే 2 గంటలు, 12 గంటలకి 2 గంటలు ఎక్స్ట్రా పని చేస్తే 1/6 సంపాదిస్తావు, అంటే 10 పైసలు ఎక్స్ట్రా సంపాదిస్తావు. ఈ 10 పైసల్ని బ్యాంకులో వేసుకుంటే నీకు 1 పైసా వడ్డీ వస్తుంది. ఎంత తీరి చూడండి. ఇట్లా నువ్వు 10 సంవత్సరాల పాటు 10 పైసలు సంపాదించుకుంటూ బ్యాంకులు వేసుకుంటూ ఉంటే 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఇంకా పని చేయక్కర్లేదు. ఎందుకంటే నీవు పని చేస్తే వచ్చే 1 రూపాయి నీకు బ్యాంకు నుంచి వడ్డీ ద్వారా వస్తూ ఉంటుంది. చాలా సింపుల్ థీరీ. ఇలాంటి థీరీ తెలుసుకున్నవాడు ఎవడు జీవితంలో ఇంకా కింద పడడం కానీ ఆర్థికంగా నష్టపోవడం కానీ ఉండదు. ఎప్పుడన్నా సరే సంపాదించగలిగే స్టేజ్లో నువ్వు సంపాదించి కొంత సేవ్ చేసుకుంటే దాని మీద వడ్డీ, దీన్నే ప్రాస్పరిటీ అంటారు. ఆస్తి వేరు, ప్రాస్పరిటీ వేరు. ఆస్తి అంటే నువ్వు సంపాదించి దాన్ని అనుభవించేది. నీ ఇల్లు, నీ కారు, నీ యొక్క నగలు, ఇవన్నీ ఆస్తి. దీని మీద నువ్వు పే చేయాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇంటికి మున్సిపల్ ట్యాక్సెస్ పే చేయాలి, నీళ్ల ట్యాక్స్ పే చేయాలి. ఇవన్నీ ఆస్తి. ఐశ్వర్యం వేరు. ఐశ్వర్యం అంటే నీకు బ్యాంకులో ఉన్న డబ్బు, దాని మీద నీకు వడ్డీ వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే నీకు ఐశ్వర్యం పెరిగే కొద్దీ నువ్వు పడే కష్టం తగ్గిపోతూ ఉంటుంది. నీ ఆస్తి పెరిగే కొద్దీ నువ్వు పడే కష్టం ఎక్కువ అవుతుంది. ఇది ఒక రకమైన థింకింగ్. లేటరల్ థింకింగ్ అంటే అందరూ ఆలోచించే విధానంగా కాకుండా కొత్త రకంగా ఆలోచించు. దీని గురించి ఒక అద్భుతమైన ఆలోచన 25 ఇయర్స్ బ్యాక్ కంపెనీకి వచ్చింది. మేమందరం దాంట్లో మెంబర్స్ ఆ కంపెనీలో. అదేంటో చెప్తాను. నువ్వు ఏ ఊటీలోనో కొడైకెనాల్లోనో ఒక రూమ్, ఒకటే రూమ్ కట్టుకున్నావు అనుకో, దానికి 52 లక్షలు అయిందనుకో. ఆ రూమ్కి 52 లక్షలు, కిచెను, ఎయిర్ కండిషనరు, చిన్న గార్డెన్ లాగా 52 లక్షలు అయింది. కానీ ఊటీలో నువ్వు జీవితాంతం ఉండలేవు, సంవత్సరానికి 1 వారం ఉండగలవు. అందుకని నీలాంటి వాళ్ళని 52 మందిని పెట్టుకొని ఒక్కొక్కళ్ళు 1 లక్ష పెట్టుకొని 52 మంది కలిసి ఒక ఇల్లు కట్టుకున్నారు, సింగిల్ రూమ్. ఆ 52 లక్షలతో అయిపోయింది. వారానికి సంవత్సరానికి 1 వారం నువ్వు అక్కడ ఉండగలవు. ఎంత బాగుంది ఈ ఆలోచన. దీన్నే లేటరల్ థింకింగ్ అంటారు. ఇలాంటిది ఊటీలో స్థాపించిన తర్వాత కొడైకెనాల్లో ఇంకో 52 మంది మళ్ళీ ఇదే చేసుకున్నారు. తర్వాత లండన్లో, ప్యారిస్లో, అమెరికాలో, రష్యాలో, అన్ని చోట్ల ఇట్లా గ్రూపులుగా ఏర్పడి 52 మంది కలవటం, 1 రూమ్ కట్టుకోవటం, 5200 మంది కలవటం, 100 రూమ్లు కట్టుకోవటం, ఇట్లా హోటల్స్ పెట్టారు. మేమందరం అందులో మెంబర్స్. అంటే మేము ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ నగరంలో అయినా సరే, సంవత్సరానికి 1 వారం రోజుల పాటు ఫ్రీగా మా ఇంట్లోనే ఉండొచ్చు. ఇలాగా కొన్ని 1000 మంది కలిసి చేసిన దానికే స్టెర్లింగ్ రిసార్ట్స్ అన్నారు. తర్వాత మహేంద్ర రిసార్ట్స్ ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. దీన్ని లేటరల్ థింకింగ్ అంటారు. ఒక కొత్త ఆలోచన నీ జీవితాన్ని ఆర్థికంగా నిలబెడుతుంది అని దీని ఉద్దేశం. అతి భేద స్థితి నుంచి అత్యున్నత స్థితిలోకి వచ్చిన వాళ్ళలో ఉన్న అర్హత ఏమిటి అనేది ఆలోచించు ఫస్ట్. ఆఖరికి నేను చాలా చిన్న తప్పులు చేశాను, కానీ నాకన్నా పెద్ద తప్పులు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బాగున్నారు. చివరికి మర్డర్స్ చేసిన నక్సలైట్లు కూడా ప్రభుత్వం తాలూకు ఆసరా పొంది తమ తప్పులు ఒప్పుకొని అత్యున్నత స్థానానికి వెళ్తున్నప్పుడు నేను గతంలో చేసిన తప్పుల తాలూకు ఊరికే కుమిలిపోయి ఎందుకు ఇట్లా అయిపోతున్నాను, నన్ను నేను పునర్నిర్మించుకోవాలంటే నేనేం చేయాలి, నేను ఇంకా ఎంతకన్నా బాగుపడాలంటే ఏం చేస్తే నేను నాకు కావాల్సిన గమ్యాన్ని నేను చేర్చుకోగలను అని ఆలోచించడమే దిస్ థింకింగ్. ఆఖరి పాయింట్ ప్రాక్టికల్ థింకింగ్. అంటే ఒక మనిషి జీవితంలో గెలవాలంటే ఏముండాలి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో గెలవాలంటే ఓర్పు ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఏ పని చేసినా, ఇప్పుడు ఈ షూటింగ్ ఇప్పుడు నేను చేస్తున్నానంటే దీనికి ముందే 3 డేస్ నుంచి ప్రిపేర్ అయ్యి నేను ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుని మెదడులో పెట్టుకోవాలి, ఓర్పు ఉండాలి. దీనికి ఒక అద్భుతమైన కథ చెప్తా. ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు, ఒక రాక్ ఫెల్లర్ లాంటి కోటీశ్వరుడు ఉన్నాడు. ఈ రాక్ ఫెల్లర్ అనే అతనికి భార్య అంటే అస్సలు పడదు, ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గు ఉంటుంది. అందుకని ఇతనికి ఎల్ఐసి అంటే పడదు. నేను చచ్చిపోయిన తర్వాత నా భార్య ఎందుకు ఆనందం అనిపించాలి అని ఒక చిత్రమైన లాజిక్ లేని ఒక ఆలోచన. అందుకని సెక్రటరీకి ఏం చెప్పాడంటే ఏ ఏజెంట్ వచ్చినా సరే బయట నుంచి బయటే పంపించు, అసలు లోపలికి రానే వద్దు అని చెప్పాడు. సెక్రటరీ అలాగే అంది. ఒకరోజు పొద్దున ఈడ ఇతని వైఫ్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది, ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం. ఇదేంటి నా వైఫ్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది, మంచి మూడ్లో ఉన్నాడు. అలాగే ఆఫీస్కి వెళ్ళాడు. ఆ రోజు సెక్రటరీ సెలవు పెట్టింది. ఆ స్థానంలో వచ్చిన కొత్త సెక్రటరీకి ఇతను చెప్పిన ఈ కండిషన్ తెలియదు. ఆ రోజు ఒక ఏజెంట్ వచ్చాడు, లోపలికి పంపించింది. అప్పుడు ఏజెంటు అతనితో కేవలం 5 నిమిషాల పాటు మాట్లాడి ఎల్ఐసి అంటే ఏంటో, ఎంత మంచిదో, ఎంత ఉపయోగకరమో అన్నీ చెప్పాడు. దీన్ని కన్విన్స్ అయిన ఈ రాక్ ఫిల్లర్ అనే అతను ఎల్ఐసి ఏజెంట్కి $1 మిలియన్ చెక్ రాసిస్తూ, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఈరోజు నా వైఫ్ పొద్దున్నే నన్ను చూసి నవ్వి నన్ను మంచి మూడ్లో ఉన్నాను, నేను
రెండోది ఏంటంటే నా సెక్రటరీ సెలవు పెట్టబట్టి నువ్వు లోపలికి రాగలిగావు, ఏ రకంగా నువ్వు అదృష్టవంతుడివి, నీకు తెలుసో లేదో నేను ఇప్పటికీ 162 మంది ఏజెంట్లని బయట నుంచి బయటే పంపించేశాను అన్నప్పుడు అతను ఆ చెక్కు తీసుకొని జేబులో పెట్టుకొని ఆ 162 సార్లు వచ్చింది నేనే సార్ అన్నట్టు. ఈ రకమైన పేషెన్స్, ఓర్పు, సహనం ఉంటే జీవితంలో డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.